రఘునాథపల్లి మండలం కోమల గ్రామ శివారులో చింతల తండాకు వెళ్లే దారిలో సుమారు 43,920 రూపాయల విలువ గల గుడంబ నాటుసారా తయారు చేసే ముడి పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్ గన్పూర్ ఏసీపీ రఘుచందర్ మాట్లాడుతూ, గన్ను సురేష్ అనే వ్యక్తి ప్రభుత్వం నిషేధించిన గుడంబ నాటుసారా తయారు చేసే ముడి పదార్థాలను స్థానిక ఎస్ఐ బి రాజేష్ నాయక్ చాకచక్యంగా 4 క్వింటాళ్ల పట్టిక 20 కిలోల బెల్లం గన్ను సురేష్ ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని, ఎవరైనా ప్రభుత్వానికి విరుద్ధంగా ఇలాంటి నాటుసారా గుట్కా గాంజాకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ రాజేష్ నాయక్ ఏఎస్ఐ కనకచంద్రం ను పోలీస్ సిబ్బందిని అభినందించారు. పటిక మరియు బెల్లం పోషన్ నుండి రవాణా చేస్తుంటే పట్టుకోవడం జరిగింది. అతని వద్ద దాదాపు 45,000 విలువ గల 10 బ్యాగులు ఆలం పటిక సంచులు మరియు బెల్లం కూడా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇట్లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఈ గుడంబ కానీ తర్వాత గాంజా కానీ ఇట్లాంటి దీనికి సంబంధించిన ఇలాంటి ఈ కార్యక్రమం పాల్పడ్డా ఏంటంటే పోలీసులు కఠినంగా వివరించి వారిని చట్టపరంగా చర్య తీసుకుంటారు. మిగతా వాళ్ళు మా దృష్టికి వస్తే తమ చర్య తీసుకుంటారు. నర్మేట మండలంలోని దొంగచెలమ తండాకు చెందిన గుగులత్ లక్ష్మణ్ ఇటీవల విద్యుత్ షాక్ తో మృతి చెందగా, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గుజ్జా సంపత్ రెడ్డి చేతుల మీదుగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ బీమా 2 లక్షల రూపాయల చెక్కును మృతుని భార్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నర్మేట మండల కన్వీనర్ పెద్ది రాజిరెడ్డి, మండల అధ్యక్షుడు చింతకింది సురేష్, మాజీ మండల అధ్యక్షుడు నేరెడ్డి సుధాకర్, ఎంపీపీ తేజవాద్ గోవర్ధన్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు ఎండి గౌస్ పాల్గొన్నారు. పార్టీలో పనిచేసే వారి గురించి ఆలోచించే నాయకత్వం ఉంది కాబట్టి ప్రమాదవశాత్తు కార్యకర్తలకు సభ్యత్వం తీసుకున్న వారికి పొరపాటున ప్రమాదవశాత్తు ఏమైనా జరిగి మరణం సంభవించినట్టయితే బీమా అనే సౌకర్యాన్ని సభ్యత్వంతో పాటు కల్పించడం జరిగింది. అందులో భాగంగా నేడు నర్మెట్ట మండలం పరిధిలోని డీసీ తండ గుగులోత్ లక్ష్మణ్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కరెంటు షాక్తో చనిపోవడం జరిగింది. వారికి పార్టీ తరఫున 2 లక్షల రూపాయల బీమా ఈరోజు మనం మండల నాయకులందరి సమక్షంలో వారి భార్య సరోజ గారికి ఇవ్వడం జరిగింది. మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో పార్టీ మేము అండదండగా ఉంటామని, వాళ్ళ కుటుంబానికి భవిష్యత్తులో కూడా ఎలాంటి విషయాలైనా మేము వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు పార్టీ నిర్మాణంలో ఎవరైతే పనిచేస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర నాయకత్వం అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ముత్తిరెడ్డి గారు రాలేని సందర్భంలో వారి పక్షాన ఇవాళ మండలం మేమందరం కలిసి ఆ కుటుంబానికి ఇవాళ చెక్ ఇవ్వడం జరిగింది. జై తెలంగాణ.